కంగారు పడకండి ఈ మూవీకి సంబంధించి ఎటువంటి స్పాయిలర్ కూడా ఈ వీడియోలో చెప్పను కానీ మూవీ గురించి చెప్పాలి అంటే స్పాయిలర్స్ చెప్పాల్సి వస్తుంది కాబట్టి స్పాయిలర్స్ గురించి డిస్కషన్స్ అని చెప్పి ఒక వీడియోలోని మాట్లాడుకుందాం ఇంకా రివ్యూ మ్యాటర్కి వస్తే లాస్ట్ ఇయర్ థింగ్ మార్వల్స్ మూవీ తర్వాత ఎంసీయూ నుంచి వచ్చిన మూవీ ఇదే ఈ మూవీ పైన అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మూవీ చూసిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్కి మూవీ రీచ్ అయింది అవును గైస్ మూవీ చాలా బాగుంది కామన్గా టెడ్ పుల్ మూవీ అంటే మూవీలోని ఎన్ని హైపెక్ ఇచ్చే ఎలిమెంట్స్ ఉన్నా డీపీగా చేసిన ఆ రెయిన్ రొనాల్డ్స్ తన యాక్టింగ్ తోటి అన్నిటినీ కూడా డామినేట్ చేస్తాడు ఈ మూవీలో కూడా అదే జరిగింది మూవీలోని చాలా హైపెక్ ఇచ్చే మూమెంట్స్ అయితే ఉన్నాయి కానీ రెయిన్ బాబు తన పర్ఫార్మెన్స్ తోటి వాటిని అన్నిటినీ కూడా పక్కకు తోసాడు తన కామెడీ టైమింగ్ తోటి మూవీని నిలబెట్టేశాడు చాలా ఎనర్జెటిక్గా చేశాడు మూవీలో అయితే మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ అంటే తనే అని చెప్పాలి ఇంకా ఉల్వరింగ్గా చేసిన హీట్ జాక్మెన్ గారు నా చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ యాక్టర్ సెవెన్ ఇయర్స్ తర్వాత అనుకుంట తను మళ్ళీ ఉల్వరింగ్గా రిటర్న్ అవ్వడం తన క్యారెక్టర్కి ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చేసినా కూడా మళ్ళీ ఆ క్యారెక్టర్ని రిటర్న్ తీసుకురావడం వల్ల ఆ క్యారెక్టర్కి ఏమైనా డ్యామేజ్ జరగచ్చు మూవీ వర్క్ కాకపోవచ్చు అని చాలామంది అనుకున్నారు కానీ ఆ క్యారెక్టర్ని బాగానే రిటర్న్ చేశారు బాగానే హ్యాండిల్ చేశారు ఎక్కడా కూడా అన్న సరే అనిపించలేదు ఇంకా హీట్ జాక్మన్ గారు కూడా తన క్యారెక్టర్లోని ఎక్కడా కూడా తగ్గలేదు సేమ్ యాంగ్నెస్ తోటి పర్ఫార్మెన్స్ తోటి ఉమ్మేజర్ అనే చెప్పాలి యాక్షన్ సీన్స్లో అయితే నా కొన్ని సీన్స్లో అయితే సేమ్ ఓల్డ్ యాక్స్ మూవీస్లో చూసిన ఉల్వరిన్ బైబే వచ్చింది ఆయన కామిక్ సూట్లో కూడా చాలా బాగా సెట్ అయ్యారు ఇల్లు మాత్రమే కాకుండా మూవీలోని ఇంకా చాలామంది ఉన్నారు చాలా పెద్ద స్టార్ క్యాస్ట్ ఉంది కానీ వాళ్ళ గురించి మాట్లాడితే స్పాయిలర్స్ అయిపోతాయి కాబట్టి చెప్పడం లేదు ఈ మూవీలోని ఇంకొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అయినా కెసాన్ ఒక క్యారెక్టర్ గురించి చూస్తే తన ఏదో పెద్ద విలన్ అన్నట్టు ఎంట్రీ ఇస్తుంది కానీ ఆ క్యారెక్టర్ అంతేం లేదు తను చాలా పవర్ఫుల్ అని ఉంది కానీ ఆ క్యారెక్టర్ వర్కౌట్ కాదే ఆ క్యారెక్టర్ని ఇంకొంచెం బాగా రాసి ఉండాల్సింది మూవీలోని త్రీ పాయింట్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఫాస్ట్ వచ్చేసి కామెడీ కామెడీ మూవీకి మెయిన్గా వర్కౌట్ అయ్యిందని చెప్పచ్చు మూవీలోని కామెడీ ఎక్కడ తగ్గకుండా ఓవర్ కాకుండా చాలా బాగా హ్యాండిల్ చేశారు టీపీకి ఉలవరింటికి మధ్య ఉండే సీన్స్ చూస్తే మన బెస్ట్ ఫ్రెండ్తో కూడా ఇలాంటి మూమెంట్స్ ఉంటే బాగుంటుంది కదరా ఇలాంటి పంచులు వేసుకుంటే భలే ఉంటుంది అనే ఇస్తుంది పక్క మంచి పడ్డీ కామెడీ మూవీ మీ ఫ్రెండ్స్ తోటి అస్సలు మిస్ కాకండి యాక్షన్ ఆర్ రేటెడ్ సీన్స్ మూవీలోని యాక్షన్ సీన్స్ వైలెన్స్ తోటి తోపు ఉన్నాయి అసలు డిసిని వాడు ఆ రేటెట్కి యాక్సెప్ట్ చెప్పాడేమో కానీ ఆ ఊపులోని డీపీ నరుగుతాడు మూవీ అంతా కూడా రెట్టగా కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ చూడు బ్లడ్ మార్వెల్ రక్తపాతాన్ని చూపించేశారు నిజానికి ఇంత వైలెన్స్ని మనం ఎన్సియోలో చూస్తుంటాం సో కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్తే బెటర్ నెక్స్ట్ క్యామియోస్ భయపడకండి నేనే క్యామియో గురించి అస్సలు చెప్పను మల్టిపల్స్ ఆఫ్ ది మ్యాడ్నెస్ మూవీలోని క్యామియోస్ ఏవని చెప్పి ఏడ్చాం కదా ఈ మూవీలో మాత్రం అలా క్యామియోస్ వస్తూనే ఉంటాయి మనం రోమస్ తోటి ఇచ్చిన లిస్ట్ని మార్వెల్ జాగ్రత్తగా ప్రెజెంట్ చేసింది మనం ఎక్స్పెక్ట్ చేసిన క్యామియోసే కాకుండా మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయని క్యామియోస్ కూడా మూవీలోని చాలానే ఉన్నాయి ఒక క్యామియోకైతే థియేటర్ తగలేకపోతే నేను హైప్తో పోతే పరిస్థితి ఏంటి అనిపించింది మీరు మూవీకి ఆ క్యామిస్ కోసమైనా పక్కా వెళ్ళిపోవచ్చు ఫైనల్గా మూవీ స్టోరీ అయితే యావరేజ్ ఉంది ఇంకా చాలా బాగా రాసి ఉండొచ్చు మూవీ స్టోరీని ఆల్సో వెబ్ క్యారెక్టర్ని కూడా మిగతా అన్నీ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి మూవీలోని కొన్ని ఫ్లాస్ ఉన్నాయి కానీ అది చెప్తే కొంచెం అవుతాయి కాబట్టి డిస్కషన్ వీడియోలోని డిస్కస్ చేద్దాం ఇంకా తెలుగు డబ్ మ్యాటర్కి వస్తే ఎవరికి చేసేడండి అసలు తెలుగు డబ్బు బుర్రపోయింది అంత తెలుగుకి యాక్యురేట్గా ఎలా చేశారండి ఏంటండి ఆ డైలాగ్స్ బుర్ర బుర్రపోతుంది నాది నాపి కింద పడిపోయాను మార్క్ మై వర్డ్స్ ఈ మూవీలో కనిపించిన ఎవ్రీ షార్ట్ని కూడా ఒక మేమ్ టెంప్లెట్ కింద యూజ్ చేసుకుంటారు అంత యాక్యురేట్గా తెలుగుకి అంత బాగున్నాయి డైలాగ్స్ అయితే ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మూవీ చాలా బాగుంది మూవీలో ఉన్న కామెడీ కోసం మూవీలో ఉన్న కెనాన్యూస్ కోసం పక్కా మీరు థియేటర్స్లోనే చూడాలి ఎవ్రీ మార్వెల్ ఫ్యాన్ కూడా ఇప్పుడు థియేటర్స్కి పక్కా వెళ్ళాల్సిన టైం ఇది ఎందుకంటే ఇది ఒక పర్ఫెక్ట్ మార్వెల్ ఫిలిం కాబట్టి సో ఇది నా రివ్యూ ఈ మూవీకి సంబంధించి స్పాయిలర్ డిస్కషన్ని రేపు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను గుర్తుపెట్టుకోండి మూవీ చూసిన వాళ్ళు మాత్రమే ఆ వీడియో చూడటానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మూవీకి సంబంధించిన ప్రోస్ ని కూడా ఈ ఈరోజే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను కాబట్టి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి